తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం 25వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు ఇంటింటికి తిరుగుతూ చేసే ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగారమేష్ గారు, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఇంటింటికి వెళుతున్నాం, అందరికీ తెలియజెప్తున్నాం. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత కనపడుతూ ఉంది. రాష్ట్ర స్థాయి సమస్యలు ఒక పక్కనైతే, స్థానికంగా వార్డుల్లో తీర్చవలసినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పరచినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఈ వార్డులో ఏ రకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచకపోవటం, అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే రోడ్ల విషయంలో బాధపడుతున్నారో వారికి ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందువల్లే ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ పిలిచి తప్పనిసరిగా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఓటేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి హంగామా, ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వవలసినటువంటి పెన్షన్లని కావాలని ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అందరినీ కూడా ముసలి వాళ్ళని, మృతక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆఫీసులకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇది ప్రతిపక్షాల మీద నెపాన్ని తోసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులను పంపించకుండా వాలంటీర్లు లేరు కనుక ఇవ్వలేదు అనేటువంటి మాట చెప్పడం కోసం, వాలంటీర్లు లేకపోవడానికి ప్రతిపక్షాలే కారణం అనేటువంటి బురద మా మీద జల్లడం కోసం వారు చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గ్రహించారు. అందువల్ల ఇవాళ పెద్ద పెట్టిన అందరూ కూడా ముందుకొచ్చి ఉమ్మడి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం, అందరం కూడా ఓట్లు వేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నాను. ప్రజలందరిలోనూ కూడా ఇప్పటికే అర్థమైంది గాజు గ్లాసు ఓటేయాలనేటువంటి విషయం. ముఖ్యంగా నాయకత్వం, ఒక సరైనటువంటి నాయకత్వాన్ని నిడదవోలు నియోజకవర్గానికి ఇవ్వాలని, ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి కూడా ఒక మంచి నాయకత్వం రావాలనేటువంటి ఆలోచనలు వారందరూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకత్వం ఏ పని చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నో హామీలు అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు ముందు కానీ, జనరల్ ఎలక్షన్ల ముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని తీర్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మేమందరం కూడా స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ అందరూ కూడా మాజీ కౌన్సిలర్లు, ఎంతో అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా పెద్దలు అందరూ ఉన్నారు. వారందరం కలిసి మేము ఒకటే మాట చెప్తున్నాం, నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి, ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచడానికి, రోడ్లు వేయించడానికి గతంలో శేషారావు గారు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజెప్తూ, దాంతోపాటు నిడదవోలు నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి దీక్ష కంకణ బద్దులమై ఉన్నాం అనేటువంటి మాటని అందరికీ తెలియజెప్తూ ముందుకు వెళుతున్నాం. అదేవిధంగా ఇవాళ నిడదవోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నేను గాజు గ్లాసు గుర్తున్నది, అదేవిధంగా పార్లమెంటుకి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి, మంచి నాయకురాలుగా పేరు పొందినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం. అందువల్ల పార్లమెంటుకి కమలానికి, అసెంబ్లీకి గాజు గ్లాసుకి, రెండింటికి ఓటేసి ఘనమైనటువంటి విజయాన్ని ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.